ఆనాడు అప్పుడున్న ముఖ్యమంత్రుల్నే ఊరికిచ్చిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీకి ఉన్నదా లేదా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇలా వీళ్ళు ఎంత నిజంగా కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కడు చూస్తున్నా, నేను కూడా రోజు టీవీలు చూస్తూ ఉన్నా, పేపర్లు చూస్తూ ఉన్నా, పెద్ద మనిషిని గౌరవం కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత ఎటు పడతాడే మాట్లాడతారు. నేను కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఓపిక హద్దులు ఉంటాయి. ఓపిక దాటితే, ఓపిక నశిస్తే మేము కూడా తిరగబడాల్సి వస్తే మీ ప్రధానమంత్రిని, మీ కేంద్ర మంత్రులను కూడా ఇడిచిపెట్టాం. మేము కూడా మాట్లాడాల్సి వస్తే మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోరే వాడాల్సి వస్తే, మాటలే ప్రయోగించాల్సి వస్తే మీకంటే ఎక్కువ మాట్లాడే సత్తా మాకు కూడా ఉన్నది. ఓపికగా ఉన్నాం, మర్యాదగా ఉన్నాం. రాజకీయాలకు సమయం సందర్భం ఉంటుందని చెప్పి మర్యాదగా ఉంటే ఈ మర్యాదను, ఈ ఓపికను, ఈ సహనాన్ని అసమర్థతగా ఎవడన్నా భావిస్తే వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కొత్తగా ఒక సీటు రెండు సీట్లు గెలవంగా ఎగిరెగిరి పడుతున్నారు. ఇళ్ళలు కాగానే పండుగ అనుకుంటున్నారు. మేము 20 ఏళ్ళలో చాలా చూసినాం, కింద పడ్డం, మీద పడ్డం, ఓడిపోయినాం, గెలిచినాం, కానీ ఎత్తిన జెండా దించకుండా కొట్లాడిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. కింద పడవచ్చు, మీద పడవచ్చు, ఒక ఎన్నికల గెలవచ్చు, ఒక ఎన్నికల లేవచ్చు, కానీ ఒక లక్ష్యం అనుకొని ఆ లక్ష్యం సాధించేదాకా ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా విడిచిపెట్టకుండా కొట్లాడింది ఒకే ఒక పార్టీ, టీఆర్ఎస్. కాబట్టి ఈరోజు ఆ టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి మీ ముఖాలకు కూడా అంత తెలివి ఉంది మార్కెట్లో. లేకపోతే ఎవరు దేకి వీళ్ళని నాకు అర్థం కాదు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.